హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్నూలు కు న్యాయ రాజధాని కావాలని చెప్పేసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు రాయలసీమ గర్జనతో కర్నూలు ఎస్టీబీసీ కళాశాలలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కర్నూలు నగర మేయర్ బివై రామయ్య మనతో ఉన్నారు. ఈ రాయలసీమ గర్జన గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం. సార్, చెప్పండి, ఈ రాయలసీమ గర్జనకు ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? మీరు చూస్తారు, ఇది లక్షల్లో ఉంటుంది. కర్నూలు అంతా పూర్తిగా నిండిపోతుంది. ఈ ప్రజల బలమైనటువంటి ఆకాంక్ష న్యాయ రాజధాని కావాలి, హైకోర్టు ఏర్పాటు కావాలని. గతంలో 1953లో రాజధాని ఇచ్చినప్పుడు మీరు చూస్తారు, పక్కనున్న బిల్డింగ్ సీఎం నివాసం. 3 సంవత్సరాలు ఉంచినట్టు వచ్చి ఆ రోజున హైదరాబాద్ తరలిపోతే ఎవరు కూడా బాధపడలేదు సర్లే అన్నట్టుగా. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కూడా ఎక్కడో తీసుకుపోయి పెట్టి డెవలప్మెంట్ అంతా అక్కడ చూస్తామంటే, ఇవాళ ముందు నుంచి కూడా ఇక్కడ అన్యాయం అయిపోతున్నాం. మా పరిస్థితి దినదిన హీనంగా ఉంది. కరువు ప్రాంతము ఖచ్చితంగా మాకు ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఇబ్బందులు పాలవుతాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ చేసుకోలేమనేటువంటి నినాదంతో ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ వాణిని వినిపించడం కొరకే, ఈ ప్రాంత ప్రజల బలమైన కోరికను తెలియజేయడం కొరకే వాళ్ళ తండోపతండాలుగా జనం వస్తారు. మీరు చూస్తారు, వస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలు కానీ ఈ ప్రాంత అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే ప్రాంత వాసులుగా ఉంటారు. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో ఖచ్చితంగా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు, రాయలసీమ ద్రోసులుగా ముద్రపడిపోతారన్న సంగతి తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీబాగ్ ఓడంబడికలు కర్నూలుకు రాజధాని కావాలనుంది, ఇప్పుడు న్యాయ రాజధాని ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాజధానిని ప్రకటించండి న్యాయ రాజధానితో పాటు అని అంటున్నారు. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు దీనికి సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు నకిలీ ఉద్యమాలు చేస్తారు. ఆయన ఇక్కడికి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఒక రాజధానికి చేతులు ఎత్తండి అంటాడు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది, మీరు చేస్తారు అమరావతి. ఇవాళ అమరావతి బాగుండాలా, విశాఖపట్నం బాగుండాలా, రాయలసీమ బాగుండాలా, అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని. ఇప్పుడు ఏదో ఒకటి ఆకలి కొనేవానికి ఎవరైనా ఆకలి తీర్చడానికి కొంచెం చెట్టు అన్నం పెట్టండి అంటే అది ఓను, లేదు మీరు బిర్యానీ అడగండి, అడిగితే అడగండి, లేకపోతే సావండి అంటే ఇదేం పద్ధతి అనాలా? ఇవాళ మాకు ఆకలి తీర్చే చాలని నెట్టుకుంటున్నాం. అది వస్తే ఒకటానికి తర్వాత ఇంకోటి వస్తాయి. ఇవాళ మాకు అది ఒక స్టేటస్, అది గౌరవప్రదంగా ఉండేది న్యాయ రాజధాని అనేది. ముందు దానికి మీరు సిద్ధంగా అండి, ఒప్పుకోండి. మేము కూడా ఈ ప్రాంతం అవసరం, మేము కూడా నిజమైన రాజకీయ నాయకులం అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఎవరైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకుంటారు అంటే స్వార్థపరులు, స్వార్థపర రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కొరకు మాత్రమే కోరుకుంటారు. అన్నీ లేకపోతే అట్టేందుకు కోరుకుంటారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ నకిలీ రైతులతో ఉద్యమాలు చేయించడం కొరకు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్లేదు, వాళ్ళు ఆర్థికంగా లాభపడాలా, ఆ డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయంగా స్థిరపడాలా. ఇది తప్ప ఇది ప్రజలందరూ గమనించినారు. ఖచ్చితంగా అందరూ నాన్ పొలిటికల్ జేఏసీ తరఫున చేస్తున్నటువంటి ఉద్యమానికి వైఎస్ఆర్సీ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం. ఇవాళ అందరు కూడా తండోపతండాలుగా జనం వస్తారు, మీరు చూస్తారు. సార్, ముఖ్యంగా చూసినట్లయితే గతంలో సమైక్యాంధ్రాకి ఉద్యమానికి భారీ ఎత్తున దాదాపు 50 రోజుల పైననే కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కర్నూలుకి రాజధాని న్యాయ రాజధాని వచ్చేంత వరకు కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఒక నాన్ పొలిటికల్గా జేఏసీ అనేది ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళే పిలిపించినారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు కానీ మేము కానీ ఈ ప్రాంతానికి న్యాయ రాజధాని వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాడతాం. ఏదైతే కొన్ని దుష్టశక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయో వాళ్ళ సంగతి కూడా ఈ ప్రాంత వాసులు తేల్స్తారు. వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. ఇది కర్నూలుకు న్యాయ రాజధాని రావాలి, సీమా ప్రాంతంలో ముఖద్వారమైన కర్నూలు అభివృద్ధి చెందాలంటే న్యాయ రాజధాని తప్పనిసరి కావాలి. ఎవరైతే ఈ న్యాయ రాజధానికి సపోర్ట్ చేయరో వారందరూ కూడా
రాయలసీమ ద్రోహులుగా నిలబడిపోతారు. ఏ విధంగా అయితే గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసము దాదాపు 50 రోజుల పైనే కార్యక్రమాలు నిర్వహించాము. ఇప్పుడు కూడా అదే తరహాలో కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేంత వరకు కూడా భవిష్యత్తులో ఇంకా జేఏసీ తరపున భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తామని తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ దేవి, కర్నూలు.